కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆశీర్వదించారో మనమందరం కూడా చూసాం। రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది। ఆక్రమంలోనే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆ సమయంలో జరిగినప్పటికీ కూడా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా ఉండటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నికలైపోయిన తర్వాత వివిధ మార్గాల ద్వారా ఆయన ఎన్నికల ఫలితాలను కూడా మరి ఆపటానికి చేసినటువంటి కుట్రలు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజలు అందిస్తున్నటువంటి ఆశీర్వాదాల ఫలితంతో మరి రోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా అదే వరవడిలో మరి రోజు ఏలూరు నగర ప్రజలందరూ కూడా మరి ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించారో ఈ రోజు ఎన్నికల ఫలితాలు చూస్తే మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్నాయి। ఏలూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి 50 డివిజన్లను కూడా 47 డివిజన్లు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మరి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 2 సంవత్సరాల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజా రంజకంగా ప్రజల మనోభిప్రాయాలను తెలుసుకుంటూ వారి సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి జయంగా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు అనటానికి ఈ రోజు వచ్చినటువంటి ఈ ఎన్నికల ఫలితమే ఏకపక్షంగా ప్రజలు ఏలూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే దీనికి నిదర్శనం। 2 సంవత్సరాల కాలంగా ఒకవైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కరోనా విలయ తాండవం చేస్తున్నటువంటి సమయంలో రాష్ట్రానికి సంబంధించి ఆదాయం అంతా కూడా కుంటుపడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా విస్మరించకుండా అయ్యో కరోనా సమయం కదా ప్రజలకు మనం ఏమి చెప్పినా నమ్ముతారు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం అయినా మనం ఇవ్వొచ్చు ప్రజలు నమ్ముతారు అర్థం చేసుకుంటారు అని చంద్రబాబు నాయుడు గారిలా ఆలోచించకుండా ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా నెరవేర్చాలి చెప్పినటువంటి పథకాలన్నిటినీ కూడా ప్రజలకు చేరువగా తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రాన్ని ప్రజల అంచనాల మేరకు అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో ఎంత నిజాయితీతో ముందుకు వెళ్ళారో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దాని ఫలితమే ప్రజలందరూ కూడా 2 సంవత్సరాలకు పైగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనను సుపరిపాలనను వారందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు అనటానికి ఈ రోజు వచ్చినటువంటి ఎన్నికలు ఫలితమే దానికి పూర్తి నిదర్శనమని అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా। అదే సమయంలో నవరత్నాల పేరుపై పేరు మీద మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు మిగిలినటువంటి నవరత్నాల పేరు మీద నాడు నేడు కార్యక్రమంలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా వైద్య ఆరోగ్య రంగంలో కానివ్వండి లేకపోతే విద్యా రంగంలో ఉన్నటువంటి స్కూల్స్కు సంబంధించి కానివ్వండి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఒకవైపు నాడు నేడు కార్యక్రమాలు మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు అనేకమైనటువంటి రైతు భరోసా కానివ్వండి ఇటీవల కాలంలో మరి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి విధంగా 35 లక్షల మంది పేద ప్రజలకు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు వారందరికీ కూడా ఒకేసారి 35 లక్షల మందికి పైగా దాదాపుగా ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమమే కానివ్వండి ఆసరా కార్యక్రమం కానీ చేయూత కార్యక్రమం కానీ ఆరోగ్యశ్రీలో పెను మార్పులు చేసి
దాన్ని మరింత పటిష్టంగా చేసి ప్రజలకు చేరువగా తీసుకెళ్లి కొన్ని లక్షల మంది ప్రాణాలను నిలబెట్టేటువంటి కార్యక్రమం కానివ్వండి. ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా వంటి ఇటువంటి మహమ్మారి రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన సమర్థవంతమైనటువంటి మరి నాయకత్వంతో ఒక ప్రణాళికాబద్ధంగా 2 సంవత్సరాల పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జయంగా ఆయన చేస్తున్నటువంటి పరిపాలనకు మరి ప్రజలందరూ మద్దతు పలుకుతా ఉన్నారు, ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు అనటానికి ఏలూరు ఫలితాలే, ఈ రోజు వచ్చినటువంటి ఏలూరు ఫలితాలే నిదర్శనం.